ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. విశేషమైన కృప దీవెన నా ప్రభు మీకు మెండుగా కలుగు చేయునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి చక్కటి మాట మనం చదువుదాం. 12వ కీర్తన 8వ చరణాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. పిల్లలకు కొంచెం ఆలోచించదగినటువంటి అమూల్యమైన మాట ఈ మాట. మరలా చదువుతాను, ఒక్కసారి ఆలోచించండి. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు, చూసారండి, అంటే ఈ నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. అంటే ఈ దుష్టులు గర్విష్ఠులై, మనం వాస్తవంగా తెలుగులో సామెతలు చెప్తుంటారు మన పెద్దవాళ్ళు. ఆ పెద్దవాళ్ళు చెప్పే సామెతల్లో ఒకటి ఏంటంటే, కోతికి కళ్ళు తాగిస్తే పట్టతరమా అంటారు. మొదలే కోతి, ఆ కోతికి మరలా కళ్ళు తాగిచ్చారనుకోండి, ఇంకా దాన్ని పట్టుకోవడానికి కుదురుతుందండి. అలాగే ఈ దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుతారంట. ఎప్పుడు అంటే నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు. ప్రియా దేవుని బిడ్డలారా, కొంచెం మనం ఆలోచిస్తే ఈ రోజున మన పరిస్థితులు, మన కంటికి కనబడే పరిస్థితులు ఎలా ఉన్నాయి? నీతిమంతులు, నీతియుక్తమైన ప్రవర్తన కలిగిన ప్రజలు, యథార్థవంతులు లేక పరిశుద్ధతను అపేక్షించువారు ఈ రోజున అరుదైపోతూ వెతకవలసి వస్తున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తున్నామండి. ఎందుకంటే చెడుతనం పెక్కు పెరిగిపోయింది, స్వార్థం పెక్కు పెరిగిపోయింది, స్వనీతి దుర్నీతి మనిషిని నీడవలే ఆవరించి ఉంది. తాను ఏం చేస్తున్నాడో, దేని కొరకు ప్రయాసపడుతున్నాడో, దేని కొరకు తహతహలాడుతున్నాడో అర్థం కాని అయోమయపు అంధకారపు ఛాయలలో మనిషి బ్రతుకుతున్నాడండి. ఈరోజున కొన్ని వార్తలు మన చెవులతో వింటున్నప్పుడు నీచమైన కార్యక్రమాలకు ఒడికట్టి సాటి మనిషి ప్రాణం తీయడానికి కూడా సాహసం వెనుకంజి వేయని మూర్ఖత్వం మనిషిని వెంబడిస్తుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదండి. వయసుతో తారతమ్యం లేకుండా మృగప్రాయులై పశుప్రాయులై క్షణికమైన ఉద్రేకాలకు పాల్పడి ఈరోజున మనిషి యొక్క ప్రాణం విలువ కూడా తెలియని మూర్ఖత్వం మనిషిని ఏలుబడి చేస్తుంది. కొన్ని వార్తలు విన్నప్పుడు హృదయం చెలించిపోతుంది. ఒక్క వ్యక్తి ఇంతమంది ప్రాణాలు తీయడం ఏంటి? ఒక్క వ్యక్తి ఇంతమందికి కీడు చేయడం ఏంటి? నా ప్రేమైన సహోదరులారా, ఈ దుష్టత్వం, ఈ మూర్ఖత్వం ఎంతగా ప్రబలిపోతుంది అనే ఆందోళన కూడా ఈరోజున మన హృదయాన్ని భయభ్రాంతులుగా చూస్తుంది. చూడండి, కీర్తనలో 12వ కీర్తనలో 2వ చరణం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. వాళ్ళ యొక్క అనుభవాలు చూడండి ఎలా ఉన్నాయో. ఒకరితో ఒకరు సచ్చిన నిజం చెప్పరండి. వాళ్ళ యొక్క అనుభవం ఎలా ఉంటుందంటే, నోరు తెరిస్తే నిజం చెప్పినంత ధైర్యంగా అబద్ధం చెప్తారండి. అరే, కడుపున పుట్టిన బిడ్డలే, కట్టుకున్న భార్యయే, కట్టుకున్న భర్త కదా అని వివేకం కూడా ఉండదండి. వాళ్ళ నోట వచ్చే ప్రతి మాట ఎలాంటిదంటే మోసకరమైనది, ఇచ్చకములాడు మాటలు లేక అబద్ధములాడు మాటలు వాళ్ళ నోట వినబడుతాయంటండి. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే యథార్థమైన హృదయం మనిషికి కరువవుతుందో,
ఆనాడు చీకటి ఎలుబడి చేస్తుందండి. చిన్న పిల్లడు యేసన్న గారు ఒక మీటింగ్కి వెళితే వాళ్ళు ఒక చిన్నపిల్లాడిని యేసన్న గారి దగ్గర పెట్టి ఏమండి యేసన్న గారు అండి మేము వెళ్ళి భోజనం తెచ్చుకుని వచ్చేస్తాము, మీకు ఈ అబ్బాయిని మీ దగ్గర ఉంచుకోండి తోడుగా ఉంటాడు అని చెప్పి వెళ్ళారంట వాళ్ళు. వాళ్ళు వెళ్ళారే కానీ ఇక వాళ్ళు వంట కార్యక్రమాల్లో పడ్డట్టున్నారండి. ఎంతకి రారు వాళ్ళు, ఇలాగ వేసవి కాలం, ఇక యేసన్న గారు ఆకలికి తట్టుకోలేక సరే దప్పిగ్గా ఉంది చల్లటి నీళ్లు తాగితే బాగున్ను మరి మంచినీళ్ళు కూడా ఇక్కడ లేవు అట్లా అనుకుని ఆ చిన్నపిల్లాడిని అడిగాడట, రే బాబు ఇక్కడనైనా స్కూల్ ఉందంటరా అంటే వాడు ఆ ఉందండి అదిగో కనబడేది మా స్కూల్ అండి అన్నాడంట. మరి ఆ స్కూల్ దగ్గర ఐస్ అమ్ముతుంటారా అన్నాడంట. ఆ అమ్ముతారండి అమ్ముతారండి బండిలో పెట్టి ఐస్ అమ్ముతారండి అన్నాడట. అప్పుడు యేసన్న గారు 5 రూపాయలు ఆడి చేతికి ఇచ్చి, ఒరే అక్కడికి వెళ్ళి ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఈ గ్లాసులో ఐసులు కొనుక్కోండి రా, ఈ గ్లాసులో వేసుకొని రారా నీళ్ళలో కలుపు చల్లగా మన ఇద్దరం తాగుదాం అన్నాడంట. వాడు సంతోషంగా 5 రూపాయలు తీసుకుని గ్లాస్ తీసుకుని వెళ్ళాడండి. వాడు వెళ్ళాడు కానీ ఆడు రాడే, ఏమయ్యాడు రా వీడు ఇంతసేపు అయిందని యేసన్న గారు ఆ పై మేడగదిలో నుంచి ఆ కిటికీ తీసి చూస్తే పాపం ఎక్కడికి వెళ్ళాల వాడు, వెళ్ళి ఐసులు కొనుక్కొని వస్తున్నాడండి. అరే వస్తున్నాడే వీడు అనుకుని యేసన్న గారు చూస్తున్నాడట. వాడు చూడండి చిన్న పిల్లాడు ఆ ఇంటి దాకా వచ్చాడంట, ఏది యేసన్న గారు ఉన్న ఇంటి దాకా వచ్చాడట. అక్కడ దాకా వచ్చినాడు పైకి వెళ్ళకూడదు, వాడికేమి పాడు బుద్ధి పుట్టిందో అటు ఇటు చూశాడంట అండి. ఎవరు లేకపోయేసరికి వాడేం చేశాడు, ఆ గ్లాసులోని ఐస్ ఒక్కొక్కటి తీయడం నోట్లో పెట్టి అలా చప్పరించడం పెట్టాడు, మళ్ళీ ఇంకొక ఐస్ తీసుకోవడం నోట్లో సపరించడం పెట్టి మళ్ళీ పెట్టాడు, మెట్టుకు అన్ని ఐసులు అట్లాగే సపరించడం అట్లా పెట్టాడు. ఏమి తెలియనట్టు ఎరగనన్నట్టుగా మరలా పైకి వచ్చాడంట వాడు ఐసులు తీసుకుని. మీకు విచిత్రమైన సంగతి ఏంటంటే వాడు అటు ఇటు చూశాడే కానీ ఆడు పైకి తలెత్తి చూడలేదండి. పైకి తలెత్తి చూస్తే యేసన్న గారు నన్ను చూస్తున్నాడే అనేది అర్థమై ఉండేది ఆడికి, ఎవరో నన్ను చూడట్లేదు అనుకున్నాడే కానీ వాడు పైనుంచి ఒక ఆయన చూస్తున్నాడు అని గ్రహింపు లేకుండా పోయింది చిన్నపిల్లడు కదా. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే యేసన్న గారు వాడిని చూశారు, ఏరా ఇంత లేట్ అయింది ఇంత అలసమైంది ఏరా అన్నాడంటండి. ఆడు కింద పడి దొల్లాడుతున్నాడంట, బాబోయ్ నేను తినలేదు బాబోయ్ నేను తినలేదండి నేను తినలేదండి అని ఏడుస్తూ కింద పడి దొర్లాడుతున్నాడంట ఎవరో కొట్టినట్టు. వెంటనే యేసన్న గారు అన్నాడు, రే నిన్ను నేను ఏమన్నాను రా, ఆలస్యమైంది ఏంటిరా అని అంటే కింద పడి దొరలర్థమేంటి, నోరు చూపించరా నోరు తెరు నోరు చూపించు అట్లంటే ఆడు నోరు తెరిస్తే నోరంత ఎర్రగా ఉంది, ఏది ఆ ఐస్ అనుకున్న రంగు. ఇప్పుడు వాడు చెప్పినంత మాత్రాన వాడు నోరు చెప్పాలి కదండి, వాడు చేసిందంటే వాడు నోరు ఒప్పుకుంటుంది కదా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ చిన్న పిల్లవాడిని మనసులో కూడా చూడండి అబద్ధం మోసకరమైన మాటలు. ఈరోజు మనిషికి ఎవరో నేర్పించాల్సిన అవసరం లేదు, అది పాపపు నైజం. నా ప్రియమైన సహోదర సహోదరులు ఆలకించండి, వారు అబద్ధం మాట్లాడుకుంటారట, ఇచ్చకపో మనసు గలవారట, ఇచ్చకపోలాడు మాటలు మాట్లాడుతారట. భయంకరమైన మాట ఏంటి చెప్పనా, చూడండి 3వ వాక్యం చూడండి, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. బాబోయ్ ఆయన సహించేవాడు కాదు, మన నోట అబద్ధం రాకూడదండి, ఎందుకంటే ఆయన దాన్ని చూసి ఆయన సహించేవాడు కాదండి. నా ప్రియమైన సహోదరులారా ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, అదేంటంటే 5వ వాక్యంలోనండి 2వ భాగాన్ని నేను చదువుతున్నాను. దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. అయితే నా ప్రియమైన సహోదరులు ఇక్కడ మనం సంతోషించగలిగింది ఏంటంటే దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. అంటే దరిద్రతను అనుభవిస్తూ ఇరుకులలో పడి ఇబ్బందులలో పడి
తన నీతిని తన నిజాయితీని కాపాడుకొని పవిత్రతను అపేక్షించి తన నోటిని కాపాడుకొని మనసును కాపాడుకొని పవిత్రమైన మార్గంలో నడవాలని ఎంపిక చేసుకునే వారు ఉన్నారే, వారు మొరపెడితే వారి మొర ఆయన ఆలకించి వారి నిట్టూర్పులను బట్టి ఆయన లేచి వస్తాడంటండి. నా ప్రియమైన సహోదరులారా, వారికి ఆయన రక్షణ కలుగు చేస్తాడంట, ఆయన తోడుంటాడు, ఆయన కార్యములను కనపరుస్తాడు, ఆయన బాహువు ఆయన ప్రత్యక్షపరుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి వారిని ఆయన కాపాడుకుంటాడు. అవునండి, ఆయన వారిని భద్రపరుస్తాడు. చూడండి ఆ వాక్యాన్ని, 7వ వాక్యం అండి, యెహోవా నీవు దరిద్రులను కాపాడదవు, ఈ తరము వారి చేతుల్లో నుండి వారిని నిత్యము రక్షించదవు. ఆయన కాపాడుతాడండి, ఆయన సంరక్షిస్తాడండి. ఈ లోక సంబంధమైన ఇదిగో ఈ అబద్ధములాడు వారు, ఈ మోసకరమైన మనసు గలవారి, ఇచ్చకములాడు పదవులు కలిగిన వాళ్ళు, బింకములాడు వారు, నా ప్రియులరా, ఇలాంటి అహంకారుల యొక్క చేతుల్లో నుండి ఆయన తన ప్రజల్ని, అంటే ఏమైనా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, నేను నిజమే చెప్తాను, నా పక్షాన జనం ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను సత్యాన్ని ప్రకటిస్తాను, నా వైపు జనం భుజబలం ధనబలం జనబలం నాకు లేకపోయినా పర్లేదు, ఆ రక్షకులు నాకు తోడే ఉంటే చాలు అని నీతిని అనుసరించి లోకానుసారంగా దరిద్రులుగా ఉంటున్నారే, వాళ్ళ పక్షాన ఆయన ఉండి వాళ్ళని కాపాడుకుంటాడు, వాళ్ళని సంరక్షించుకుంటాడు, ఆయన వాళ్ళని చేరదీసుకుంటాడు, వారిని ఆయన ఆదరిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం కూడా అనుకుంటుంటాం, అబద్ధాలు ఆడేవాళ్ళు మోసాలు చేసేవాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు, నేనేంటి అనుకుంటాం. కానీ మనం ఏంటి కాదు, మనకే ఆయన శక్తి ఉంది, మనకే ఆయన కాపుదల ఉంది, మనకే ఆయన రక్షకుడై ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం మనకు కలిగిన నీతిని గట్టిగా పట్టుకోవాలి, యథార్థతను మనం కొనసాగించాలి. ఆయన సన్నిధిలో ఫినయ భయభక్తులు కలిగిన వారమై మనం నిలిచిన నాడు లోకం ఒకవేళ మనల్ని వెర్రివాడుగా చూడొచ్చు, లోకంలో మనం ఒకవేళ దరిద్రులుగా పరిగణించబడవచ్చు. యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు, పేద లాజరు ధనవంతుని యొక్క చరిత్ర. ఈ చరిత్రలో నా ప్రియమైన సహోదరులారా, పేదవాడు దరిద్రుడిగా ఉన్నాడు లాజరు, ఆయనను ఏమి, దేవుడి ఆయనకిచ్చిన ఆధిక్యత ఏంటి, లాజర్ని ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం ఎలాంటిది, ఒకసారి ఆలోచించండి. ఈ లోకానుసారంగా మనం దరిద్రులమే కావచ్చు, మనం ఆత్మానుసారముగా పరలోక రాజ్యములో మనం ధనవంతులం భాగ్యవంతులం. గనుక మనకు కలిగిన యథార్థతని నీతిని భక్తిని తుదమట్టుకు మనం కొనసాగించాలి. క్రీస్తు సరళతలో ఓపికగా ఓర్పుతో నేర్పుతో సహనముతో మనం సాగి వెళ్ళాలి. అలాంటి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించునగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోపకారి జీవాధిపతినికి స్తోత్రాలు నాయనా. లోకంలో ఉన్న జనుల పరిస్థితి మా కళ్ళతో మేము చూస్తున్నాం, కానీ అందులో నుంచి మేము ప్రత్యేకించబడిన వారమై ఏర్పరచబడిన వారమై నీ కొరకు పత్రికగా జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. ఏ స్థితిలోనైనా మాకు కలిగిన నీతిని చేతబట్టి మీ రాజ్య వారసులుగా మేము కొనసాగుటకు సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి మా చేతిని పట్టుకుని నడిపించమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన కృప మీకు ఈ దినమంతయు తోడై ఉండి విజయమును అనుగ్రహించునుగాక. ఆమేన్.